మనుషుల్లో మానవత్వాన్ని కరోనా మింగేసిన ఘటనలు వరుసగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలోనూ ఇలాంటి అమానుషమే జరిగింది. గంగవరానికి చెందిన 73 ఏళ్ల వృద్ధుడు వెంకటరామయ్య శనివారం రాత్రి తన ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా ఓ ఆవు తొక్కింది. దీంతో ఆయన పక్కటెముకలు విరిగిపోయి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఆదివారం ఉదయం వెంకటరామయ్యకు కూతురు పలమనేర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స ఇప్పించి ఇంటికి తీసుకెళ్లింది. నిన్న ఉదయం వెంకటరామయ్యకు ఊపిరి తీసుకోవడం కష్టమవడంతో కూతురు ఆయన్ను అదే ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే వెంకటరామయ్య ఆటోలో కన్నుమూశాడు. ఆయన కరోనాతో చనిపోయాడని భావించిన ఆటో డ్రైవర్ మృతదేహాన్ని నడి రోడ్డుపై దించేసి వెళ్లిపోయాడు. తండ్రి మృతదేహం దగ్గర గుండెలవిసేలా కూతురు రోధిస్తున్నా స్థానికులెవరు కూడా పట్టించుకోలేదు. తన తండ్రి ఆవు తొక్కి చనిపోయాడని, కరోనాతో కాదని ఆమె ఎంత ప్రాధేయపడినా ఒక్కరు కూడా మృతదేహాన్ని తరలించేందుకు, సాయం చేసేందుకు ముందుకు రాలేదు. ఏం జరిగింది అడుగు, మొత్తం క్లియర్గా చెప్పండి. లేదు చెప్పమని చెప్పింది వేరే వంద రెడ్డి సొంత మమత అన్న, వాళ్ళ పేరు వచ్చి అడిగేలమ్మ. మమతనా? మమత కోడాను.